బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మొత్తానికి ఏదో భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడోగా ఎప్పుడో ఉందండి తనకు, తన వ్యక్తిత్వం, తన పోకడ, తన పంద, తన బాట మంచిది కాదు, అనుమానాస్పదం. ఇతని కంటే మించిన అంబిషియస్ లేడీ వచ్చేసి అతని భార్య. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ విపరీత ఆవిడది కూడా విపరీత స్వభావం, ఆవిడది కూడా మాట్లాడి తీరాల్సిందే. ఎందుకంటే ఆవిడ కూడా పబ్లిక్ జీవితంలో ఉన్నట్టే లెక్క, మాట్లాడుకున్నాళ్ళు ఎవరు మాట్లాడకుండా వదిలిపెట్టారు ఎవరు కూడా. ఇవాళ ఎవడబ్బ సొత్తు అని 500-600 కోట్ల రూపాయలు, ఇంక 1000 కోట్లు అయిందో తెలియదు, రుషికొండ మొత్తాన్ని గొరిగేసి అక్కడ ప్యాలెస్లు కట్టి ఆ ఫోటోలు వస్తాయంటే ఏంటండి అది? ఎవరన్నా సభ్య సమాజం ఆ ప్లానింగ్ లో ఆవిడ పాత్ర కూడా ఉంది? లేకపోతే యలహంక ప్యాలెస్ ఎవరు ఇతను కట్టించాడా? కంపేర్ చేస్తే భర్త చాలా బెటర్ భార్య కంటే. గత 5 సంవత్సరాల్లో కూడా భర్తను ఊరిని అక్కడ తడిదిలాగా అడ్డం పెడతామే కానీ సామ్రాజ్యం నడిపిందంతా కూడా భార్య అనేది ఆడబొడుసులే చెప్పారు కదా మనకి. అధిష్టానం ఇంట్లోనే ఉందని చెప్పి వాళ్లే చెప్పారు కదా. ఏ మహిళ అయినా సరే ఒక యాంబిషియస్ మహిళ అయితే సామ్రాజ్యాలు సర్వనాశనం అయిపోతాయి చరిత్రలో మనం చదువుకుంటే. ఇవాళ మన ప్రజాస్వామ్యంగా తీసుకున్నా కూడా పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో జయలలిత పరిపాలించినప్పుడు ఎంత అరాచకాలు జరిగింది జయలలిత శశికళ పేరుతో, ఎంతెంత 800,000 కోట్ల రూపాయలు రోజువారీ జరిగినాయి, ఎంత విలాసవంతమైన జీవితాలు, ఎన్ని చెప్పుల జతలు, ఎన్ని చీరలు, అవన్నీ మనం చదివాం కదా. ఎంత అహంకారపూరితంగా స్టేజ్ మీద ఆవిడ ఒకటే కూర్చుంటే కూర్చో వేయాలి, ఇంకెవరు కూర్చుంటానికి కూడా వీలు లేదు నియంత్రిత పోకళ్ళు అయ్యే సేమ్ మనం ఇక్కడ ఇదవుతా వచ్చింది. అదే పద్ధతిలో ఇప్పుడు ఈఎంఐ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇప్పుడు ఇంకోటి ఇవాళ మనం ఓన్లీ బయటకు వచ్చిన కొద్దిపాటి మాత్రం 10% వచ్చిన రిషికొండ ప్యాలెస్ ఒక్కటే బయటకు వచ్చిన ఫోటోగ్రాఫ్లు, తాడేపల్లి లోపల ఇంకేం బయటకు రాలేదు. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ కాబట్టి ఎవరైనా చూడలా. దాంట్లో కూడా ఏమైనా సెర్చ్ వారెంట్ పెట్టుకుని రేపు వదిన ఎవరిని వెళ్ళి వీడియో షూట్ చేసి దాంట్లో ఇంక ఉండేవి చాలా ఉండొచ్చు. మనం ఎక్కడో ఇడియా మీను చాలా చాలా నియంత్రిత దేశాల్లో ఉన్నాయి మనం చూసాం. బంగారపు తొట్లు, బంగారపు ఫ్లవర్ వాజులు, బంగారపు బాత్రూమ్ టబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా, నాబులు ఇవన్నీను. అటువంటి మరి ఏదో తర్వాత గాల్జానాథ్ రెడ్డి అంటే బంగారు కుర్చీ అని ఏదో అన్నారు కానీ బంగారు కుర్చీ అయి ఉండకపోవచ్చు, పెయింట్ వేసి ఉండొచ్చు, బహుశా ఏదో ఒకవేళ ఉంటే ఉండొచ్చు. వెండి కుర్చీలు, వెండి టబ్బులు, కోటెడ్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ విపరీత మనస్తత్వాలే కదా. వీళ్ళు నిజంగా ప్రజాస్వామ్యం కోసం, ప్రజాధనాన్ని వీళ్ళు ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా కూడానండి, అది ఈ పార్టీ ఆ పార్టీ అని అంటానికి వీలు లేదండి. దేశంలో ఏ పార్టీ అయినా కూడా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజాధనానికి వీళ్ళు ధర్మకర్తలు మాత్రమే. ధర్మకర్తలు అంటే ఏంటంటే రూపాయి రూపాయిని జాగ్రత్త పెట్టాలి, ధర్మంగా ఖర్చు పెట్టాలి. వీళ్ళ సొంత రూపాయిని వీళ్ళు ఇచ్చేసుకోవాలి కానీ ఇదేం కర్మ అండి? ఇళ్లలో ఫర్నిచర్కి ప్రభుత్వ ధనంతో విలాసవంతంగా బతుకులు ఏంటంటే జీవితం అంతా అయిపోయిందా? 5 ఏళ్ళ తర్వాత వీళ్ళ అధికారం పోయినట్టే కదా. తర్వాత బ్రతుకులు ఏంటి వీళ్ళ బ్రతుకులు? ఎప్పుడైనా సొంత బ్రతుకులు బతకాల్సిందే కదా. ఈ అంత అక్రమంగా అరాచకంగా దోసుకుని 100,000 కోట్ల రూపాయలు దోసేసుకుని 100 కోట్లు 1000 కోట్లు అయిపోయిన 100,000 కోట్లకి వచ్చింది. రేపు పొద్దున ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ దుర్మార్గమైన పాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే సరేనండి గోపి గారు, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొద్దిగా వినటానికి జనం ఎవరికైనా కొద్దిగా అసభ్యంగా అనిపించవచ్చు కానీ ఇంతకుమించి వేరే మాట లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మన గ్రామాల్లో, మున్సిపాలిటీలో వీధులు ఏమంటా పందులు తిరుగుతూ ఉంటాయి. తిరిగేసి పొద్దున్నే జనాలు ఇది చేసి బహిర్భూమికి వెళ్ళి ఆ అశుద్ధాన్ని తినేసి బతుకుతూ ఉంటాయి, కడుపు నింపుకుంటూ ఉంటాయి. ఏ పాలకుడైనా సరే భారతదేశంలో ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి విలాసవంతంగా బ్రతికేవాడు ఎవడైనా సరే ఆ వీధి పందులతో సమానమే. ప్రజలు అసిద్ధం తింటూ బతుకుతున్న ఆ వీధి పందులకి వీళ్ళకి ఎటువంటి తేడా లేదని నేను ముగిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ.